Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. షర్మిల ఎన్నికల బరిలో ఉన్నట్లేనా? ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు మైక్ చిక్కితే చాలు, చేతులు తిప్పుతూ తండ్రి వైఎస్ఆర్ను అనుకరిస్తూ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. మీ రాజన్న బిడ్డనంటూ పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు. వైఎస్ఆర్ను ఉచ్చరించనిదే ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేరు. ఎందుకంటే వైఎస్ఆరే ఆమె ఆయుధం. వైఎస్ఆర్ను స్మరించకపోతే ఆమెను ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదిలా ఉండగా ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశాఖ బహిరంగ సభలో మాట్లాడుతూ 25 అసెంబ్లీ 5 పార్లమెంట్ స్థానాలలో కాంగ్రెస్ను గెలిపిస్తే చాలని కోరారు. భవిష్యత్తులో షర్మిల సీఎం అవుతారని అన్నారు. అలాగే షర్మిల మాత్రమే వైఎస్ఆర్కు నిజమైన రాజకీయ వారసురాలని సర్టిఫికెట్ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తుందనే విషయమై స్పష్టత లేదు. తన అన్నను గద్దె దించాలని ఆమె పట్టుదలతో ఉన్నారు. ప్రతి సభలోనూ తన అన్న వైఎస్ జగన్ను టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే తన పోటీపై మాత్రం గోప్యత ఎందుకు పాటిస్తున్నారో కాంగ్రెస్ శ్రేణులకే అర్థం కావడం లేదు. హైదరాబాద్లో ఆమెకు ఓటు హక్కు ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అక్కడే ఓటు వేశారు. ఈ దఫా ఎక్కడి నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారో మనసులో మాట షర్మిల బయటపెట్టడం లేదు. పులివెందుల అసెంబ్లీ లేదా కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆమె వాలకం చూస్తూ ఉంటే అక్కడ పోటీ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ పోటీ చేసినా టీడీపీ నేతలే ఆమెకు మద్దతుగా ఏజెంట్లుగా కూర్చోవలసి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఆమెకు అంత సీన్ లేదు. ఆ వాస్తవం తెలియడం వల్లే షర్మిల ఎన్నికలలో పోటీపై ఆచితూచి అడుగులు వేస్తున్నారేమో అనే అనుమానం కలుగుతోంది.